రోడ్ల మీద ఇష్టం వచ్చినట్టు హారన్ మోగిస్తున్నారా? సైలెన్సర్ తీసి పెద్ద పెద్ద సౌండ్ చేస్తున్నారా? అయితే జాగ్రత్త, ఇకపై మీ ఆటలు సాగవు. హైదరాబాద్ రోడ్లపై పెద్ద పెద్ద సౌండ్స్ చేసే పోకిరీలకు చెక్ పెడుతున్నారు పోలీసులు. ప్రభుత్వ ప్రైవేటు వాహనాలని తేడా లేదు, సౌండ్ పెరిగితే అంతే సంగతి. హైదరాబాద్ రోడ్లపై పోకిరీలకు కొదవలేదు, ఎంత ట్రాఫిక్ ఉన్నా రై రైమంటూ దూసుకెళ్తుంటారు. కొందరైతే సైలెన్సర్స్ మోడిఫై చేసి పెద్ద పెద్దగా సౌండ్ చేస్తుంటారు. హార్న్ల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, పెద్ద పెద్దగా హార్న్ మోగిస్తూ పక్కవారిని ఇబ్బంది పెడుతుంటారు. మరికొందరు అవసరం లేకపోయినా హార్న్ మోగిస్తూ ఫోజులు కొడుతుంటారు. ఈ రణగొణ ధ్వనులకు ఫుల్ స్టాప్ పెడుతున్నారు పోలీసులు. స్పెషల్ డ్రైవ్ నిర్వహించి తాట తీస్తున్నారు. ఈ నెల 14 నుంచి 20 వరకు నిర్వహించిన డ్రైవ్లో 654 వాహనాలపై కేసులు నమోదు చేశారు. దీంతో ట్రాఫిక్ పోలీసులకు సౌండ్ లెవెల్ మీటర్లిచ్చి మున్ముందు రోజుల్లో స్పెషల్ డ్రైవ్లను నిర్వహించాలని నిర్ణయించారు. డిజిటల్ హార్న్లు ఉపయోగించిన సైలెన్సర్లు మోడిఫై చేసిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు పోలీసులు. నగరంలో ఈ భారీ వాహనాలు ఏవైతే మల్టీటోన్డ్ హార్న్ తర్వాత ఎయిర్ హార్న్లను వాడుతూ మిగతా పౌరులు ప్రజలు ఎవరైతే రోడ్లో వాహనం నడుపుతూ ఉంటారో వాళ్ళని భయభ్రాంతులకు గురి చేస్తూ ఉంటారు. సో ఇది చాలా డేంజరస్ మరియు అన్సైంటిఫిక్. దీన్ని కంట్రోల్ చేయాలని నియమాల ప్రకారంగా మేము చాలా కేసెస్ విధిస్తున్నాము అలాంటి వాహనాల మీద. మోటార్ వాహనాల చట్టం నిబంధన ప్రకారం 93 నుంచి 100 డెసిబెల్స్ మాత్రమే సౌండ్ చేయాలి, కానీ చాలా మంది రీమోడిఫై చేసి అంతకు మించి పెంచుకుంటున్నారు. పోలీసులు నిర్వహించిన డ్రైవ్లో ఎయిర్ హార్న్ 125 కేసులు, మల్టీటోనేడ్ హార్న్ 424 కేసులు, ఇంజిన్ సౌండ్స్ 105 కేసులు నమోదయ్యాయి. దీన్ని ఇలాగే కంటిన్యూ చేస్తే కొద్ది కొద్దిగా సౌండ్ పొల్యూషన్ తగ్గించవచ్చు. మరి ట్రాఫిక్ పోలీసులు ఎంత సీరియస్గా ఈ డ్రైవ్ కొనసాగిస్తారో చూడాలి.